కొడితి కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్లుగా ఏజెంట్ సినిమా కోసం చాలా రిస్క్ చేశాడు అక్కినేని అఖిల్. అప్పటి వరకు కాస్త క్లాస్ సినిమాలు చేసిన అఖిల్ ఏజెంట్ తో మాసీ హిట్ అందుకొని పాన్ ఇండియా రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవాలనుకున్నాడు. కానీ అఖిల్ కు హిట్ ఇవ్వలేకపోయాడు సురేందర్ రెడ్డి. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఏజెంట్ సినిమా వచ్చి దాదాపు 7.5 కావస్తున్నా ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. చాలా రోజులుగా అఖిల్ అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో సినిమాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అనిల్ గతంలో సాహో సినిమాకి, యువి క్రియేషన్స్ సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు. యువి క్రియేషన్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ధీరా అనే టైటిల్ కూడా లాక్ చేసినట్లుగా సమాచారం. కానీ ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇవ్వడం లేదు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ మొదలవుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని ఓ ఫారెస్ట్ లో షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ అయ్యగారి ఫ్యాన్స్ మాత్రం ఖుషీ అవుతున్నారు. కానీ అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అఖిల్ ఈసారి హిట్ కొట్టాలనే కసితో ధీరా సినిమా చేస్తున్నాడు. మరి అఖిల్ కు ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందేమో చూడాలి.